అయితే అంటే అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటదని దానికి కూడా చెప్పుంచా. కోడు పనైపోయింది ఇంక అరవకని కిల్లర్ వీరప్పని అనవసరంగా చచ్చిపోయాడు గాని మిమ్మల్ని పెట్టుకుని ఉంటే నల్లమల మొత్తం నరికేసి వాడే. థ్యాంక్స్. మార్నింగ్ జ్యువెలరీ షాప్కి వెళ్దామా? పడుకో. జ్యువెలరీ పడుకో. ఆఫర్స్ కొడితే డైపర్ వేసుకుని తిరుగుతావు. పడు. పోనీ ఎల్లుండి వెళ్దామా? నాకు తెలిసి ఎవరికన్నా సాయం చేశానో లేదో కానీ తెలియకుండా ఒకటికి మాత్రం భయంకరమైన సాయం చేశాను. దీన్ని చేసుకుని ఎవరినో కాపాడేశాను. అమ్మో లేచిందంటే కొత్త నాటకం మొదలెడితే పడుకోపోయినా పడుకున్నట్టుద్దాం. అంటే దసరా ఆఫర్ ప్లాన్ అంతా అలా ఉప్మా అయిపోయింది అన్నమాట. మసాలా ఉప్మా అయిపోయింది. అమ్మాయిలు ఎండనపడి వచ్చాడా? ఇంతకుపోతున్నాడు. అమ్మా నా పేటు గార్లింగ్ లేవా? ఉన్నాయి. సొత్తవే ఊరు నుండి నడుచుకుంటూ వచ్చావా? అంత ఆత్రంగా తింటున్నావు? ఆత్రంగా కాదు, ఆకలి మీద తింటున్నా. ఆకలి మీద వచ్చావంటే అమ్మ నీ మీద కేకలేసి ఉంటుంది. నీకు మీ అమ్మకే నేనంటే ఎప్పుడు లోకువే. అయినా అదెవరు నా మీద కేకలేయడానికి, నేనే దాని మీద కేకలేసి వచ్చేసాను. నువ్వే కేకలేసి నువ్వే వచ్చేసావా? మరి అది వెళ్ళట్లేదు. ఏమన్నా అంటే ఇల్లు దాని పేరు మీద ఉందని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీ తల్లిని ఇల్లుని రెండిని వదిలేసి వచ్చేసాను. చిన్నపిల్లల మాట్లాడతావు ఏంటి నాన్న? సిరాగ్గా అంతే అది, అంతే అది. నువ్వేంటే సైన్ డ్రెస్ వేసుకుని సైడ్లో కూర్చున్నావు? సోతుంది పెంగని మొగం వేసుకుని. ఆడవాళ్ళు కోపమొత్తే అత్తిల్లు వదిలేస్తారు, మొగోళ్ళు కోపమొత్తే అల్లుడి ఇంటికి వచ్చేస్తారు. ఏ మాయ గారు? ఎగ్జాక్ట్లీ. ఎస్. ఏమైంది? రిమోట్ అడుగుతుంటే రెక్లెస్ గా మాట్లాడుతుంది. నక్లిస్ దుబ్బేసి అమ్మేయాల్సింది. బీరువా తాళాలు అడుగుతుంటే బిల్డప్పులు ఇస్తుంది. బండరాయితో బీరువా బొత్తలు ముట్టేయవలసింది. సేమ్ ఐడియా వచ్చింది కానీ అందుబాటులో బండరాయి లేదా? బాడీలో బలం లేదు. ఊరుకోండి, ఆయన చెప్పడం బాగుంది, మీరు ఊసుకొల్పడం బాగుంది. మాకు చెప్పాల్సిన మాటలేనా అవి? మామన్నాక మగాడు కదా, మగాడన్నాక మొగుడు కాడా, మొగుడు అన్నాక నానా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు విడాకులు కావాలి. అయితే మంచి లాయర్ని పెట్టాలి, తరువాత నాకు నచ్చిన వాళ్ళతో డేటింగ్ చేయాలి. అప్పుడు అనుకుగా ఉండే అమ్మమ్మని ఎతకాలి. ఈ పుణ్యం కట్టుకుంటే నా పొలం మొత్తం నీకే రాసేస్తా. పుణ్యం కోసం కాకపోయినా పొలం కోసం ఖచ్చితంగా చేస్తా. వరదల వ్యాధులు వస్తున్నాయి లేదంటే జీవితాంతం సంసారం అనే బురదలో పడి కొట్టుకుపోవాలా? మామయ్య గారు మీరు రెచ్చిపోండి, ఎవరైనా అడ్డం వస్తే అడ్డతిట్టంగా. నాన్న ఇప్పటికే ఇంటి నిండా మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఒక్కవా? మిమ్మల్ని పోషిస్తే పశ్చాత్తాపం తప్ప పాపం అనేవాడు కూడా ఎవడో ఉండడు. దీన్ని అయితే ముందే, అదే ఈయన్ని పోషిస్తే పుణ్యంతో పాటు పొలం కూడా అవుతుంది. కరెక్ట్. పక్క రోడ్డు పక్క పొలం నీదే. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కోడి కూసే టైంకి బ్రేక్ఫాస్ట్ లోకి నాటుకోడి, మధ్యాహ్నం మీల్స్ లోకి మేక, సాయంత్రం డిన్నర్ లోకి సేప. మెను ఓకేనా? పీతలు పచ్చిరొయ్యలు కూడా ఉంటే పరిపూర్ణంగా ఉంటుంది. నా రక్తం అమ్మేసన్నా సరే నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. ఆ నమ్మకంతోనే నేను కూడా ఇక్కడే ఉంటాను. అది మాట అంటే అలాగే. యాండి నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై